హాయ్, దిస్ ఇస్ ఈశ్వర్ ఫ్రమ్ కడప దీక్ష నవోదయ కోచింగ్. ఈరోజు సెక్షన్ 2 గురించి తెలుసుకుందాం. ఇక్కడ అర్థమెటిక్ టెస్ట్లో 15 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. ఈ 15 టాపిక్స్ నుంచి 41 క్వశ్చన్ నుంచి 60 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ 15 టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం వివరంగా చూద్దాం. నెంబర్ 1 తీసుకుంటే నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, సంఖ్య మరియు సంఖ్యా మానము అనేటువంటి వాటి మీద ప్రశ్నలు రావడం జరుగుతుంది. నెంబర్ 2లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్, అదేవిధంగా నెంబర్ 3లో ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దామ్, భిన్నాంకములు వానిపై 4 మూల సూత్రములు అనే వాటి మీద కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక 4th టాపిక్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇన్క్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్, కారణాంకములు గుణిజాలు వాని లక్షణముల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక 5th టాపిక్గా తీసుకుంటే ఇక్కడ ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ మీద అంటే కాసాగు మరియు గాసాబల మీద కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక 6th టాపిక్ తీసుకుంటే డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దామ్, దశాంశములు వానిపై మూల ప్రక్రియలు అనేటువంటి వాటి మీద ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా 7th టాపిక్ తీసుకుంటే కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్స్ అండ్ వైస్ వర్సా, మీన్స్ దశాంశములను భిన్నాంకములుగా మార్చుట మరియు భిన్నాంకములను దశాంశములుగా మార్చుట అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారన్నమాట. ఇక 8th టాపిక్ మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్, మాస్, కెపాసిటీ, టైం, మనీ ఎక్సెట్రా, అంటే వివిధ రకముల కొలతలు, పొడవులు, శక్తి, కాలము, ధనము మొదలైన వాటితో సంఖ్యల వినియోగము అనే వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక 9th టాపిక్ తీసుకుంటే ఇక్కడ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్, అంటే దూరము, కాలము మరియు వేగము అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక 10th టాపిక్ తీసుకుంటే అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, అంటే సమాసములను సూక్ష్మీకరించుట అనేటువంటి వాటి మీద కూడా ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారన్నమాట. ఇక 11th టాపిక్ తీసుకుంటే సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, అంటే సంఖ్యాపరమైన సమాసములను సూక్ష్మీకరించుట అనేటువంటి వాటి మీద కూడా ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారన్నమాట. ఇక 12th టాపిక్ తీసుకుంటే పర్సెంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, మీన్స్ శాతములు మరియు వాటిని దైనందిన సమస్యలలో వాడుట అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతుంది అన్నమాట. 13th టాపిక్ తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్, అంటే లాభ నష్టములు అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. ఇక 14th టాపిక్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, అంటే సామాన్య వడ్డీ అనేటువంటి వాటి మీద కూడా ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నారు. ఇక 15th టాపిక్ లాస్ట్ టాపిక్ తీసుకుంటే పెరిమీటర్, ఏరియా అండ్ వాల్యూమ్, అంటే చుట్టుకొలత, వైశాల్యము మరియు ఘన పరిమాణముల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక సెక్షన్ 3లో ఏమడుగుతున్నారు ఇక్కడ నవోదయాలు చూసుకుంటే లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి తెలుగు మీడియం పిల్లలకు ఒక రకంగాను, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఒక రకంగాను, అంటే తెలుగు మీడియం పిల్లలకు తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలోను ప్యాసేజ్లు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 61 క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనము 4 ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఎన్ని ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది? 4 ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ ప్యాసేజ్ ఈజ్ ఫాలోడ్ బై 5 క్వశ్చన్స్ అన్నమాట. ప్రతి ప్యాసేజ్ కూడా ఎన్ని ప్రశ్నలు కలిగి ఉండడం జరుగుతుందంటే 5 ప్రశ్నలను కలిగి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? 2019 ఈ సంవత్సరంలో జవహర్ నవోదయ వారు రిలీజ్ చేసినటువంటి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలకు వీడియో ద్వారా ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నేర్చుకుంటే మనము
ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.